नमस्ते मन गेस्ट वेरी वेरी स्पेशल गेस्ट एवरु अनंटे टी वेंकटराजय गारु उन्नारु डॉक्टर टी वेंकटराजय गारु ईन ओयू नुंची इंग्लिश प्रोफेसर अंते काकुंडा इंटरनेशनल योगा मास्टर यस 21st ना इंटरनेशनल योगा डे उंदी काबट्टी ई रोज मनं चाला विषयालु तेलुसुकुन्नामु असलु योगा इंपार्टेंस एंदी एंदुकु चेयाले एवरु चेयाले एट्ला चेयाले చాలా విషయాలు తెలుసుకుందాం. ముందైతే గెస్ట్ ని స్వాగతం పలుదాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నామా. మీరు బాగుంటారు సార్, ఎందుకంటే మీరు యోగా చేస్తారు కాబట్టి డైలీ. వాట్ యు సే? ఫైన్, పర్ఫెక్ట్ గా. Yes, నిజంగానే యోగా చేసిన వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళ ముఖంలో ఏదో తెలియని కళ ఉంటది కదా. మీరు కూడా చేస్తున్నారు కదా? అప్పుడప్పుడు చేస్తా సార్, బికాజ్ అయ్యా వాకింగ్ జాగింగ్ అయితే చేస్తా, కానీ యోగా అప్పుడప్పుడు, ఇంతకుముందు రెగ్యులర్ గా చేసేదాన్ని ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తా. తెలుస్తుంది మాటలో, తెలుస్తుంది మాటల్లో, నడకను బట్టి తెలుస్తుంది, వాకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్. సో వీళ్ళు యోగా చేస్తారన్న విషయం అక్కడ తెలిసిపోతుంది అంటారు. తెలుస్తుంది, అందుకే ఇంగ్లీష్ లో అంట, యాజ్ యు వాక్ సో యు టాక్, యాజ్ యు టాక్ సో యు వాక్, వాక్ యువర్ టాక్, టాక్ యువర్ వాక్, వాక్ టాక్ పర్సనాలిటీ, టాక్ వాక్ యూనివర్సాలిటీ. వాక్ ఇన్ టాక్, వాక్ ఇన్ టాక్, వాక్ ఇన్ టాక్ లెక్క ఉంది సార్ ఇది. నడకను బట్టి పడక. ఎస్, నిజంగానే. మరి యోగా డే రాబోతుంది, ఇంటర్నేషనల్ యోగా డే. మీరు ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ కూడా, చాలా దేశాలు తిరిగిండ్రు. అమెరికాలో ఇచ్చాను. సో వాట్ యు సే అబౌట్ యోగా ఇన్ జనరల్? ఫస్ట్ మనం జనరల్ లో మాట్లాడుకున్న తర్వాత డెప్త్ లోకి వెళ్ళిపోదాం సార్. యోగా అంటే మీరు యోగా గురించి చెప్పడానికి ముందు ఒక చిన్న ఏవి చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వాట్ యు సే? చూద్దాం, ఇష్టం. తప్పకుండా ఒక యోగాకి సర్ కి సంబంధించిన ఒక మంచి ఏవిని మీరు చూసేసి వచ్చారు. యోగా మన మానసిక శారీరక సమస్యలకు చక్కని సమాధానం. మనిషి యొక్క ఆహారము, ఆలోచన, ప్రవర్తన, దృష్టి, కర్మ, జీవనశైలిని ప్రభావితం చేసే గొప్ప సాధన యోగా సాధన. అనారోగ్యాలను ఎదుర్కొనాలంటే మనిషి మనస్సులో మనోశక్తి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు చక్కని మార్గము మన పూర్వీకులు మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలించి ఆరోగ్యానికి ఎన్నో చక్కని మార్గాలను, యోగా సాధనను సృష్టించి అందించగలిగారు. భారతీయ భావనతో పరమాత్మ అంతటా వ్యాపించింది. దానిలో జీవాత్మ ఒక అంశం. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసే మోక్ష సాధనకు యోగాభ్యాసము మార్గం చూపుతుంది. మరి ఈరోజు ఈ యోగా యొక్క విశిష్టతను మరింతగా వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ తాటికొండ వెంకటరాజయ్య గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తూ యోగా, మెడిటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మానవ విలువలపై విస్తృతంగా వ్యాఖ్యానించారు. దేశ విదేశాలలో యోగా విశిష్టతను, అభ్యాసం చేసే పద్ధతులను ఎందరికో వివరించారు. ఇంటర్నేషనల్ యోగా మాస్టర్గా, శ్రీ అరబిందో యోగా సాధకుడిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీ అరబిందో చెప్పిన సమగ్ర వ్యక్తిత్వం మీద అధ్యయనం చేసి అందరి మన్ననలు పొందారు. వర్డ్స్మిత్ అనే కలం పేరుతో ఎన్నో రచనలు చేశారు. శాంతియుత సమాజం, సమగ్ర వ్యక్తిత్వమే తన ధ్యేయం అంటున్న వెంకటరాజయ్య గారితో ముచ్చటించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఎస్, నైస్ ఏవి సార్. నిజంగా మీరు కొన్ని వేల ప్లేసెస్కి వెళ్ళి అక్కడ పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి అట్లా డిఫరెంట్గా మిలిటరీ వాళ్ళకి అందరికీ కూడా యోగా చేపించిండ్రు, నేర్పించిండ్రు అన్న విషయం వింటున్నా నేను. అవును, వాస్తవంగా నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని కాబట్టి రెండు మేళవించిన, యోగా ఫర్ హెల్త్, ఇంగ్లీష్ ఫర్ వెల్త్. వావ్. యోగా ఫర్ హెల్త్, ఇంగ్లీష్ ఫర్ వెల్త్ అని క్యాప్షన్తో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. సో ఇటు ఇంగ్లీష్, అటు యోగా, రెండు కలిపి నేర్పించాను. ఓ వండర్ఫుల్. అంటే నేర్చుకునే వ్యక్తి సౌఖ్యంగా ఉండాలి. నేర్చుకునేవాడు సౌఖ్యంగా ఉంటే అంత వస్తుంది, ఫండమెంటల్ అది. ద లెర్నర్ మస్ట్ బి కంఫర్టబుల్. ఎనీథింగ్ కెన్ బి లర్న్డ్. సో ఈ రోజు మీరు ఇంటర్నేషనల్ యోగా మాస్టర్. అవును. సో ఇది అవ్వడానికి ముందు మీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండ్రు యోగా, అక్కడ నుంచి మెట్టు ఉంటుంది, తొలి మెట్టు. అవును. సో మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? నేను వాస్తవంగా 1989, దానికంటే ముందు చిన్నప్పుడు ఏం జరిగిందంటే, నేను చదువుతున్నప్పుడు నేను మిర్చిలు బాగా తినేది. మిర్చిలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అసలు సిటీ కాలేజ్ స్టూడెంట్, నేను బాగా తిన్న తర్వాత అసీట్ అయింది. అసీట్ నుంచి అల్సర్ అయింది. డాక్టర్ కలిసినాడు, డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ 1 కిలో మందులు ఇచ్చినాడు. ఇన్ని మందులు తినలేని అని చివరికి ఒక యోగ మాస్టర్ సంప్రదించాను, సూర్య రాఘవ దీక్షితులు, 99 ఇయర్స్. సో హీ టాట్ మీ యోగా. క్రియలు చూపించాడు, గజకర్ణి,
జలనేతి సూతనేతి నేను క్రియా మాస్టర్ కూడా ఐ యామ్ థెరపిస్ట్ ఐ టీ డిసీజెస్ వండర్ఫుల్ yes నాట్ జస్ట్ ఆసనాస్ థెరపిస్ట్ అక్కడ నుంచి మే ఈ జర్నీ స్టార్ట్ అయింది వాస్తవంగా రోగం తగిలితే యోగం గాయం తగిలితే గేయం వండర్ఫుల్ సో ఎక్కడైనా గాయం తగిలితేనే ఇలాంటి మంచి ఆలోచన వస్తుంది ఏదో ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేస్తాం ట్రూ ట్రూ సాధారణంగా దాని అప్రోచ్ కామ్ ప్రాబ్లం ఉంటే అప్రోచ్ అవుతుంటాం సో మరి అప్పటి నుంచి స్టార్ట్ చేటిరు నేర్చుకున్నారు బాగుంది మరి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు నేను 89 90 నుంచి స్టార్ చేశాను 89 90 నుంచి మీరు అందరికి తిరిగి నేర్పిస్తూనే ఉన్నారు నేచురోపతి నేర్చుకున్నాను ప్రకృతి వైద్యం నేర్చుకున్నాను అప్పుడు నా వైఫ్ కి సైనస్ ఉండే సో రెండు నెలలు నేర్చుకున్నా అక్కడి నుంచి నేచురోపతి యోగా చదవడం రాయడం బాగా స్టార్ట్ అయ్యింది బట్ ట్రూ నిజంగానే సార్ యోగా నేర్చుకుంటే రకరకాల డిజీజ్ ని ట్రీట్ చేయొచ్చు అంటారు మైగ్రేన్ గాని సైనస్ గాని మీరు అన్నట్టుగా చాలా చిన్నవి మైగ్రేన్ చాలా చిన్నది చాలా పెద్ద పెద్ద అంటే ఎలాంటి రోగాలను ట్రీట్ చేయొచ్చు అంటారు అంటే యోగా వాస్తవంగా యోగా ఇంగ్లీష్ చెప్పను యోగా ఇస్ కంట్రోలబుల్ యోగా ఇస్ క్యూరబుల్ యోగా ఇస్ మేనేజబుల్ యోగా ఇస్ యాక్సెసిబుల్ యోగా ఇస్ అఫోర్డబుల్ యోగా ఇస్ కంఫర్టబుల్ యోగా ఇస్ నేచురల్ యోగా ఇస్ సెక్యులర్ ఎవరైనా చేయొచ్చు సో యోగా ఇస్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు దట్స్ ఆల్ ఆల్ లైఫ్ ఇస్ యోగా శ్రీ అరవిందో చెప్పినట్టుగా మహాన్ బౌడ్ చెప్పినట్టుగా మహాయోగి ఆల్ లైఫ్ ఇస్ యోగా ఆల్ లైఫ్ ఇస్ సీక్రెట్ యోగా జీవితమంతా యోగమే